లారా యోబు గ్రంథం 10వ అధ్యాయము 9వ వచనం చూడండి ప్రియులారా. జిగట మన్నుగా ఉన్న నన్ను, జిగట మన్నుగా ఉన్న నన్ను లోన మండి మండి మరిగి మరిగి బంక బంకగా మారిపోయింది. జిగురు జిగురుగా మంటల్లో కరిగిపోయి పారుతున్న లావాన్ని చూశారు మీరు కళ్ళారా? లావాన్ని చూశారండి. జిగట మన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించావు తండ్రి. 10వ వచనం, ఒకడు పాలు పోసినట్టుగా నీవు నన్ను పోశావు. బొమ్మను చేయటానికి కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్టుగా ఈ బంక మట్టిని మరిగే మట్టిని తీసి నన్ను పేరబెట్టిందివి కదా. నిజంగా మానవ ఆకార నిర్మాణం రహస్యమండది, రహస్యమండది. కానీ నిజంగా మానవ ఆ లోపల ఆకారాల్లోని కడితే దేహంలోకి ఎప్పుడైతే జీవవాయువును ప్రవేశపెట్టాడో గుండె కొట్టుకోవటం ప్రారంభించిందండి. లాప్టాప్ లాప్టాప్ అని నీ దేహానికి వాడిన మట్టి, దేవుడు అగాధ స్థలములలో నుండి తీసిన మట్టి, ఇది రహస్యం కాదా? ఇది మానవ జాతికి తెలియనిది కాదా? ఇది మానవ శాస్త్రాలలో కనిపించినది కాదా? మీరు చెప్పండి. మతం అనే మత్తు పూస్తున్నారా అండి? నేనేమైనా మతం అనే మత్తులో మిమ్మల్ని ముంచుతున్నానా అండి? చెప్పండి. మతం కాదండి ఇది. యేసు బోధించింది మతం కాదండి, మార్గం. నేనే మార్గం. ఆ మార్గంలో శాస్త్రాలను మించిన జ్ఞానం ఉందండి. ఆయన మాటల్లో, ఆయన మాటల్లో శాస్త్రానికి మించిన జ్ఞానం ఉందండి. 64వ అధ్యాయం విషయ గ్రంథం 8వ వచనం చూడండి పిల్లరా. మేము జిగట మన్ను, నీవు మాకు కుమ్మరివాడవు. మేమంతా నీ చేతి పని, మీ చేతి పని అయి ఉన్నాము తండ్రి. మేమందరము నీ చేతి పని తండ్రి అంటున్నాడు. వండర్ఫుల్ కదండి, దేవుడు చేసిన బొమ్మ వనుగో. నీ బొమ్మనే దేవుడు భూమి అగాధ స్థలములలోనికి వెళ్లి తీసుకొచ్చి ఈ అందమైన ఆకృతిని నీకు నిర్మించి ఎక్కడ ఏవి ఉండాలో చెప్పాడు, ఎక్కడ అంతరింద్రియాలుండాలో చేశాడు, ఎక్కడ బాహ్యేంద్రియాలుండాలో చేశాడు, ఒక అపురూపమైన బొమ్మను చేశాడు.